नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस वेमलवाड़ राजन्न आलयंलो श्री अनंत पद्मस्वामी की पंचोपनिषद् द्वारा अभिषेकालु महम्मद प्रवक्ता पुट्टिनरोजु संदर्भंगा वेमलवाड़लो मुस्लिम सोदरुलु शांतियुत र्याली ఎలక్ట్రికల్ వెహికల్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో భిక్షపతి అనే యువకుడు అనారోగ్యంతో మృతి నూతనంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో దారుణం ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట అబ్బాయి తండ్రిని కొట్టి చంపిన అమ్మాయి బంధువులు బహుజనులకు రాజకీయ అధికారం వస్తేనే జాతులపై హత్యలు అత్యాచారాలు దూరం అవుతాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు గురువారం ఎల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఈ నెల 25న జరిగిన దళితులపై ఇళ్లపై బైకులను ధ్వంసం చేసిన తీరును ఘటనలో గాయపడిన వారిని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం సందర్శించి పరామర్శించింది దాడికి కారణమైన సర్పంచ్ను వెంటనే బర్తరఫ్ చేసి ఉపసర్పంచ్కి బాధ్యతలు ఇవ్వాలని దాడికి పాల్పడిన అందరిపై బాధితుల వ్యక్తిగత ఫిర్యాదుల ప్రకారం కేసు పెట్టాలని ఎస్సీలపై పెట్టిన బూటకపు కౌంటర్లు కేసులు ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషద్ ద్వారా అభిషేకం నిర్వహించారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు సాయంత్రం సదస్యము కోజాగరి పౌర్ణమి సందర్భంగా రాత్రి పాలల్లో చంద్రుని దర్శన కార్యక్రమం నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు వేములవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖ మరియు పట్టణ సీఏ వెంకటేశంకు మైనారిటీ శాఖ తరపున కృతజ్ఞత తెలిపారు ఈ ర్యాలీలో మున్సిపల్ మైనారిటీ కోఆప్షన్ సభ్యులు బాబున్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ మరియు మదీనా మసీద్ కమిటీ గౌరవ అధ్యక్షులు రజాక్ బాయ్ అధ్యక్షులు బుర్హాన్ ఉపాధ్యక్షులు ఖాదర్ బాయ్ సెక్రటరీ అన్వర్ క్యాషియర్ జబ్బర్ యూత్ ప్రెసిడెంట్ అర్బన్ కాలనీ యూత్ వేములవాడ ముస్లింలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सारे बारी रबीउल शरीफ का मुबारक साथ है जिसे हम जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम कहते हैं इसे मनाकर अपने दिलों को ठंडक पहुंचाते हैं प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत में ये झंडे लहराते हैं अमन और शांति के साथ ये जुलूस में हम सब कोई शिरकत करके अपने आप में फख्र महसूस कर रहे हैं और सुन्नत पर अमल करते हुए
फिर जो है प्यारे आका सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत में ये हम घरों से निकलकर सहाबेदारन हासिल करने की जो सआदत हासिल किए हैं, कुरान हदीस के मुताबिक आज की दिन खुशी मनाना सरासर इबादत है, इसके अलावा हमारा कोई मकसद और मंशा नहीं है। जुमला मोमिनीन को, सारे अवाम को, हमारे जानिब से तमाम अहलिया ने इस्लाम को जश्न मिलाद नबी मुबारक। పుట్టిన రోజు కాబట్టి మేము ఈ జశన్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. వేములవాడలో ప్రతి ఒక్క ఇండియాలో ప్రతి ఒక్క జాగలో సున్నత్ తరీఖా మేము నడుపుకుంటాము, ప్రతి ఒక్క జల్సా చేస్తాము. అందుగురించే మొహమ్మద్ పుట్టినరోజు కాబట్టి ముస్లింలందరి సోదరులు అందరు కూడి ఇది చేసుకుంటాము. శుభాకాంక్షలు అందరికి, ప్రెస్ రిపోర్టర్లకు, పోలీస్ శాఖ వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో నిధులు అధికంగా కేంద్రం నుండి వస్తున్నాయన్న ఎంపీ అరవింద్ మంత్రి హరీష్ రావుపై చేసిన సవాల్కు అంగీకరించాలన్నారు. సినిమా యాక్టర్లు కూడా అంత యాక్ట్ చేస్తారో లేవో గానీ అంతకంటే మంచి యాక్షన్ చేస్తారు వీళ్ళు. తెల్ల పట్టి పోయింది, ఆస్మాన్ పట్టి వచ్చింది, ఆయన మరి స్పై చేయి కాబట్టింది, మరి చెయ్యి రూతే చెయ్యట్లేదే. వచ్చిందా లేదా వీడియో మీ అందరికి, మీ ఫోన్లలో వచ్చిందా లేదా? అంటే నన్ను కొట్టిర్రు అంటే ఇంత ఘోరంగా అబద్ధాలు అంటారా? ఓట్ల కోసం ఇంత దిగజారిపోతారా వీళ్ళు? ఏమన్నారు? ఏ పైసలు మై కావన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆవిష్కరించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ మంత్రుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో మాయమాటలు చెబుతూ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. బీజేపీకి ఓటు వేసి రఘునందన్ రావును భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. దాంతో మూడే కాలిస్తున్నాడు, ఇచ్చిండా? అవంత వాడిండా? కలికా ఉందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? లక్ష ఉద్యోగం అడు, ఇచ్చిండా? అవంత వాడిండా లేదా? కలికా ఉందా లేదా? మహిళలకు అన్ని రుణాలు ఇస్తున్నాడు, ఇచ్చిండా? అవంత వాడిండా? కలికా ఉందా లేదా? రైతులకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండా? కలికా ఉందా లేదా? తలికాలేనోడి మన ముఖ్యమంత్రి ఏమవుతామన్నా. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్, రాగట్లపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, వైఎస్ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ గుండరపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, నాయకులు అందే సుభాష్, పిల్లి కిషన్, మండల కోఆప్షన్ ఎండీ జబ్బర్, సర్పంచ్ తెడ్డు అమృత తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రారంభానికి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే మా గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ చైర్మన్ గారికి, సింగిల్ విండో చైర్మన్, అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ రైతాంగానికి, హమాలి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రెస్ మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళి రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతుకు మద్దతు ధర కల్పించుకుంటూ, గతంలో 1700 కానీ ఉన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్నిట్లల్లో కూడా సంక్షేమ పథకాల్లో అభివృద్ధి బాటలో ముందుంది. అన్నిట్లల్లో మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు
ముందుకు దూసుకెళ్తున్నాయి కాబట్టి మనం కూడా వాటికి సహకరించి రైతులు మనకు సహకరించాలి ఐకేపీ సెంటర్ గాని ప్యాక్సీ సెంటర్ గాని రైతులు సహకరించాలి రైతులకు వాళ్ళు సహకరించాలి అందరుగా అందరు మనం అనుసంధానంగా ఉన్నప్పుడే చివరి గింజ గౌరకు కూడా విజయవంతం చేద్దామని తెలియజేసుకుంటాను మన ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చివరి గింజ గౌరకు కూడా కొని విజయవంతం చేద్దాము గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి మన అందరికీ ఇక్కడ రైతాంగానికి అమాలికి ప్రెస్ మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఐకేపీ సిబ్బందికి కరోనా వ్యాధి తీవ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవిడ్ 19 అధికారి డాక్టర్ మీనాక్షి మండల వైద్యాధికారి ధర్మనాయక్ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఎంపీపీ రేణుక ఎంఆర్ఓ శ్రీకాంత్ ప్రజాప్రతినిధులు ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు టెస్ట్ చేయించిన తర్వాత పాజిటివ్ వస్తే మనం ఏం చేయాలి తర్వాత నివారణ ఎలా ఈ చిన్న అంశాల మీద మాట్లాడాలి ఓకేనా మొత్తం 5 అంశాలు తొందరగా వస్తుంది కొంచెం వినాలి ఓకే ధర్మనాయక్ గారు మేడం మా మేడం అందరు చెప్పినప్పుడు నేను కోరుకున్నది ఒకటి ఇప్పుడు మన చిన్నపిల్లలకు టీకాలు ఇప్పిస్తున్నాం అందరికి మనం పోలియో టీకా ఇప్పిస్తున్నాం హెపటైటిస్ బి ఇప్పిస్తాం మళ్ళా మెదడు వాపుకి ఇంజక్షన్ ఇప్పిస్తాం మళ్ళా తట్టు మీజిల్స్ ఇప్పిస్తాం ఇవన్నీ వైరస్ ఒక కాలంలో వైరస్ సో కాబట్టి మేము కోరుకునేది ఒకటి ఈ మీటింగ్ పెట్టడం కూడా కారణం ఏంటంటే అవగాహన కల్పించడం అవేర్నెస్ క్రియేట్ చేయడం సో ఫస్ట్ మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని అర్థం చేసుకోవాలి మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వైరస్ లాలజలం ద్వారా తుమ్ముల ద్వారా 6 ఫీట్ల దాకా తుమ్మినా దగ్గర మాట్లాడినా అక్కడ దాకా పడుతుంది కాబట్టి ఆ 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఆ తుమ్ములు ఏం లేదు నేను మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఎలక్ట్రో మెడికల్ ఆఫీసర్ ఆల్రెడీ మేము ప్రతి విలేజ్లో ఇక్కడ ఉన్న ప్రతి విలేజ్లో మేము కరోనా క్యాంప్ కోవిడ్ క్యాంప్ పెట్టినాము సో ఎందుకోసం పెడుతున్నాం అంటే కరోనా కేసులు అనేది మన విలేజ్లో మనం ఎవరు కూడా బాధపడద్దని చెప్పి పెడుతున్నాం మేము కానీ మేము ఎదుర్కొన్న సమస్య ఏమైందంటే జనాలు మాస్క్ వేసుకుంటున్నాం కదా మాకు పడుతుంది కరోనా ఇప్పుడు మాకు భాగమే మన ఐటీ వాళ్ళు మెడి తిన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విలన్ కూడా మీరు ఒక ఆశా వర్కర్ లాగా దాన్ని ఒక సైనికులాగా వాడుకొని మనతో కూడా హెల్ప్ తీసుకోండి అని చెప్పి అన్నారు కాబట్టి మీరు మీ కుటుంబం వాళ్ళ కోసం తప్పల కోసం ఖచ్చితంగా తెలియజేయండి మాకు సహకరించండి మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా మేము చెడపడి ఓకేనా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో తాళ్లపల్లి భిక్షపతి అనే యువకుడు అనారోగ్యంతో మరణించాడు భిక్షపతి పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు అతనికి భార్య 3 సంవత్సరాల కొడుకు ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడిన స్థితిలో ఈ కుటుంబం ఉండటంతో చికిత్స చేయించుకోవటానికి డబ్బులు లేక భిక్షపతి మృతిపడినట్లు స్థానికుల బంధువులు తెలిపారు దహన సంస్కారం కూడా చేయలేని స్థితిలో ఉన్నారు దాతలెవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు గత సంవత్సరం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము ఆర్థిక సమస్య బాగాలేక టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చుకునే పరిస్థితి లేక అందరినీ సహాయం కోరుకుంటూ అందరినీ మన పార్టీ వాళ్ళని చూద్దాం కోరుకున్నాము ఎవరు కూడా ఎలాంటి సహకారం అందించలేరు నిమ్స్ పోయినాము హైదరాబాద్ వెళ్ళాము గాంధీ వెళ్ళాము పోతే ముస్తాబాద్ వెళ్ళాము నగ్నూర్ హాస్పిటల్ ప్రతిమకి వెళ్ళాము ప్లస్ ఎంజీఎంకి వెళ్ళాము ఎంజీఎంకి వెళ్ళిన తర్వాత కొంచెం కవర్ అయ్యిండు కవర్ అయిన తర్వాత తీసుకొచ్చేసాము తీసుకొచ్చిన తర్వాత టాబ్లెట్స్ వాడిండు మళ్ళీ కొంచెం మంచిగా అయిండు మళ్ళీ టాబ్లెట్స్ తెచ్చుకుందామనే సరికి 1 రూపాయి జేబులో లేకపోయేసరికి రెక్కాడుతున్నాయి కానీ డొక్క ఆడలేని పరిస్థితి అటువంటి సమయంలో ఎవరు కూడా అతనికి జరిగింది నెట్ వేసిన సుతం మేము ఏదో అమౌంట్ మనిషికింత తలో ఇంత మా ఇళ్ళలో మా మనిషి మాతో పాటు ఉండాలని చెప్పేసి అందరం కలిసి తలో ఇంత అమౌంట్ వేసుకొని అతన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అట్లా ఒక 15 డేస్ మేము బ్రతికించుకున్నాము తీసుకొచ్చాము 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ ఎంజీఎంకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చాలు చేసుకున్నాం ఇప్పుడు చాలా మిన్సుకు వచ్చేసరికి అందరినీ కూడా కోరాము ప్రతి ఒక్కళ్ళని కాళ్ళు పట్టుకుండా కూడా ఆ మనిషి కూడా వచ్చి కాలు పట్టుకుండి అందరినీ ఎలాంటి మాకు ఎలాంటి సహాయం కూడా అందలేదు 4 లక్షల రూపాయలు అప్పు ఉంది ఇప్పుడు చిన్న బాబు ఇతనే 3 సంవత్సరాలు ఇతనే చిన్న బాబు ఇంకెంటికెళ్ళు కూడా తీయలే ఈ బాబుయ్ ఇంకెంటికెళ్ళు కూడా తీయలే ఈ బాబుయ్ అవి ఇలాంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని ఎట్లా అనేసి దయ తలిచి గవర్నమెంట్ దయ తలిచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గౌతమి మహేష్ ప్రేమించుకున్నారు. ఈ నెల 28వ తేదీన గౌతమికి నిశ్చితార్థం ఉండగా ఇరువురు కూడా ఇంటి నుండి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన గౌతమి బంధువులు అదే రోజున మహేష్ తండ్రి అందుడైన లక్ష్మీనారాయణపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీనారాయణను కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.